ఒక దర్యాప్తు సంస్థ ఒక హత్య కేసులో నిందితుడు ఆ దర్యాప్తు సంస్థ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ అందరికీ తెలుసు సిబిఐ పేరు చెప్తే చాలా మందికి భయం చాలా మందికి వెరీ ఈజీ కూడా ఏమవుద్ది సిబిఐకి ఏమవుద్ది అలా దశాబ్దాల తరబడి సాగదీసుకోవచ్చనే అభిప్రాయం చాలా మందికి ఉంది అట్ ది సేమ్ టైం సిబిఐకి ఇస్తే అది ఇవాళగా రేపైనా సరే వాళ్ళు డొక్క చేసి డోర్ కడతారనే ఒక ఇది కూడా ఉంది ఇక ఈ నిందితుడి విషయానికి వస్తే ఆయన ఒక ఎంపీ ఆయన ఒక ముఖ్యమంత్రికి కజిన్ బ్రదర్ ఈ హత్య కేసులో చనిపోయిన ఆయనకి కజిన్ కొడుకు ఇప్పుడు ఈయన నోరు విప్పితే ఎక్కడో మూలాలు కదులుతాయనే చర్చ దేశవ్యాప్తంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది పులివెందుల్లో ఉంది కడపలో ఉంది అంతటా ఉంది అందుకని దీనికి ప్రయారిటీ చివరికి ఈ నిందితుడి తండ్రిని కూడా అరెస్ట్ చేసింది సిబిఐ అతి కష్టం మీద కానీ నిందితుడిని మాత్రం ఎందుకో తెలియదు అలా 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 సాగదీసుకుంటూ వెళుతోంది నోటీసులు ఇస్తారు ఆయన నాకు నాలుగు రోజులు టైం కావాలంటాడు మళ్ళీ నోటీస్ ఇస్తారు మళ్ళీ నాలుగు రోజులు టైం కావాలంటాడు మళ్ళీ నోటీస్ ఇస్తారు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్కి వెళ్తాడు ఆ కోర్టు నాలుగు రోజులు విచారించిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు సెలవులు వచ్చేసినాయి నెక్స్ట్ సెలవులు అయిపోయినాక చూద్దాం ఒకవేళ సిబిఐ ఏమైనా చేయదలుచుకుంటే చేసుకోవచ్చు అని సిబిఐ కోర్టు చెప్పుద్ది అయినా సిబిఐ ఏం చేయదు ఏమిటిది మనం పిల్లలు చూస్తారు ఎక్కువగా టామ్ అండ్ జెర్రీ ఆట అలా ఉంది ఇందులో ఎలాంటి ఇది లేదు మరి అంటే సిబిఐ నోటీస్ అంటే అసలు భయం లేదా ఆ సిబిఐ నోటీస్కి వాల్యూ లేదా ఇలా ఇలాగే జరిగితే సిబిఐ మీద ఆ ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుందిగా పైగా ఒక దారుణమైన హత్య కేసు అత్యంత దారుణమైన హత్య కేసు ఈ రాష్ట్రానికి ఒక మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రికి చిన్నాన్న ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న ఒక వ్యక్తిని గొడ్డలతో అత్యంత హేయంగా దారుణంగా నరికి చంపితే ఆ కేసులో ఇదా ఈ దోబూచులాట ఈ దొంగ ఆట ఈ టామ్ అండ్ జెర్రీ ఆట అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది అనేది ఒక అంశం ఈ వ్యక్తిని కాపాడుతున్న ఒక అదృశ్య శక్తి ఒకటి ఉంది ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది మామూలుగా అయితే అందరికీ అర్థమైపోతుంది ఓపెన్గా బయటికి ఎవరు చెప్పరు ఎందుకంటే ఆధారాలు ఉండవు కాబట్టి కానీ అదృశ్య శక్తితో ఈ ఆట సాగుతోంది అనేది చెప్తున్నారు సిబిఐ చెప్పిన దాని ప్రకారం ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఇవాళ సిబిఐ విచారణకు హాజరు కావాలి ఆయన హైదరాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు పులివెందు నుంచి హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాద్లో ఉన్నాడు అత్తగారింటి దగ్గర 11 గంటలకో 12 గంటలకో 2 గంటలకో ఎప్పుడో సిబిఐ విచారణకు వెళ్దామని బయలుదేరాడు బయలుదేరితే బయలుదేరే టైంకి ఒక ఫోన్ వచ్చింది ఎవరు చేశారో తెలియదు ఏం మాట్లాడారో తెలియదు సిబిఐకి వెళ్లాల్సిన కార్లు కోటిలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లాల్సిన కార్లు వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగి కడప వెళ్ళిపోయింది అప్పటికప్పుడే లేఖ వెళ్ళిపోయింది సిబిఐకి నాకు 4 రోజులు గడువు కావాలి అని ముందు ఒక వార్త వచ్చింది అవినాష్ రెడ్డి రిక్వెస్ట్ని తోసిపుచ్చిన సిబిఐ రిక్వెస్ట్ కుదరదు మీరు హాజరు కావాల్సిందే చెప్పినట్టుగా తెలిసింది కానీ ఒక గంట తిరగకుండానే మళ్ళీ ఓకే టేక్ ఇట్ 19వ తారీఖు వరకు రెస్ట్ తీసుకుని పనులన్నీ చూసుకుని 19వ తారీఖున రండి అని మళ్ళీ ఒక నోటీస్ ఇది ఇలాంటివి ఎన్ని నోటీసులో నోటీసుల మీద నోటీసులు గడువుల మీద గడువులు మళ్ళీ 19వ తారీఖున ఆయన వస్తాడో లేకపోతే ఇంకేమైనా చేస్తాడో 18వ తారీఖు వరకు సుప్రీంకోర్టు కూడా ఉంటుంది తర్వాత 18 నుంచి సుప్రీంకోర్టు కూడా సమ్మర్ వెకేషనే మరి ఈలోపు ఖాళీగా ఉండరు కదా అవినాష్ రెడ్డి గారు అడ్వకేట్స్ అవినాష్ రెడ్డి గారు ఖాళీగా ఎందుకు ఉంటారు ఎవడు ఇచ్చే సలహాలు ఇస్తూ ఉంటారు కదా మళ్ళీ ఏం చేస్తారో తెలీదు సో ఈ టామ్ అండ్ జెర్రీ స్టోరీలో సిబిఐ పాత్ర మీద సిబిఐ పాత్ర అంటే ఐ మీన్ సిబిఐ యొక్క సిబిఐ అనుసరిస్తున్న వైఖరి మీద పలు రకాల
అనుమానాలు ఆలోచనలు విమర్శలు సంథింగ్ ఏదో ఒకటి అవినాష్ రెడ్డికి సంబంధించి ఆ వెనుక ఒకటి స్వయంగా అన్నగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం శతవిధాల పోరాడుతున్నాడు అవినాష్ రెడ్డిని కాపాడడానికి కాకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి కూడా సాధ్యం కాని వ్యవహారం కాబట్టి ఢిల్లీలో ఒక అదృశ్య శక్తి అవినాష్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఓవరాల్గా జరుగుతున్న చర్చ ఇక్కడ ఒక్క విషయం గుర్తు చేస్తాను మీకు దర్యాప్తు సంస్థలు తలుచుకుంటేనేమో ఇలా సంవత్సరాల తరబడి సాగదీయచ్చు లేదు అంటే సడన్గా ఇంటి ముందు ప్రత్యక్షమైపోయి నోటీస్ లేదు ఏమీ లేదు సడన్గా ఇంటి ముందు ప్రత్యక్షమై టక్మని వెహికల్ వేసేసుకుని ఒక తెల్లకాయత ముక్క మీద రాసి ఫలానా నంబర్ నోటీస్ కింద 40A 160 సంథింగ్ ఏదో ఒకటి ఆ లిస్ట్ ఏ నెంబర్ గుర్తొస్తే ఆ నెంబర్ వేసేసి ఓ నోటీసు ఆ గోడకు అతికిచ్చో లేకపోతే భార్య ఉంటే భార్య కొడుకుంటే కొడుకు ఎవడుంటే ఆడికి ఇచ్చేసి కారులో వేసుకెళ్ళిపోయి రాత్రి అంతా ఈ ఫుల్గా రేవెట్టేసి కాళ్ళు చేతులు పగల కొట్టేసి అదే ఎవరి గురించి చెప్తాను మీకు అర్థమై ఉంటుంది ఎంపీ రఘురామకృష్ణరాజు గారి గురించి నోటీస్ లేదు ఏమీ లేదు వచ్చారు ఆయన పుట్టినరోజు నాడే 2 ఏళ్ల క్రితం వచ్చారు తీసుకెళ్లారు ఫుల్గా తోమేశారు అనకూడదు ఈ పదాలు అనకూడదు కానీ జరిగింది అదే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటూ చంపడానికి కూడా ట్రై చేశారని ఆయన ఆరోపణలు ఇక్కడ చూస్తేనేమో నోటీస్ ఇచ్చినా కూడా రాకపోయినా సరే ఓకే తీసుకో ఇంకో 4 రోజులు తీసుకో ఇంకో వారం తీసుకో ఇంకో 4 రోజులు సో ఈ డిస్పారిటీస్ ఏంటి ఈ రకంగా దర్యాప్తు సంస్థలు ఎందుకు ఇలా చేస్తున్నాయి అనేది మనం చర్చిద్దాం చర్చలో మనతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు రఘురామకృష్ణరాజు గారు నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వికే గారు రఘురామకృష్ణరాజు గారు సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఎప్పుడు నిన్న మొన్న మీ బర్త్డే నిన్న అయిందా మొన్న అయిందా మొన్న అనుకుంటా మొన్న మొన్న కదా మొన్నటికి 2 సంవత్సరాలు నేను పుట్టినరోజు నేను కొట్టినరోజు కూడా మొన్న అదే మొన్నటికి 2 సంవత్సరాలు పూర్తయినాయి వచ్చారు సడన్గా మధ్యాహ్నం టైంలో తీసుకెళ్లిపోయారు ఓ నోటీస్ లేదు ఏమీ లేదు మంచి లేదు చెడు లేదు చెప్పింది లేదు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు దొంగసాటుగా తీసుకెళ్లిపోయారు రాత్రి ఆ రోజంతా వాళ్ళ దాహం తీర్చుకున్నారు వాళ్ళ దాహం తీర్చుకున్నారు కదా మరి మీరు ఎంపీని అవినాష్ రెడ్డి తీర్చుకుని వెళ్ళిపోయి నాకు కనీసం మంచినీళ్ళు దాహం తీర్చమన్నా కూడా తీర్చుకుంటూ వెళ్ళిపోయి అదే అదే ఒక రకంగా వాళ్ళు అనకూడదు కానీ వాళ్ళకి ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు తీర్చేసుకున్నారు అయితే అయితే మీరు ఎంపీని అవినాష్ రెడ్డి ఎంపీనే కదా కొట్టే కోరికలండి అదే 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 చచ్చ అదే కొట్టే కొట్టాలనే కసి కోపలే ఇప్పుడు మీరు ఎంపీనే అవినాష్ రెడ్డి ఎంపీని పైగా మీది ఇంకా సిఐడి తీసుకెళ్ళింది ఇది సిబిఐ అవును దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ ఏంటి టామ్ అండ్ జెర్రీ ఆట వీళ్ళు నోటీస్ ఇస్తారు ఆయన 4 రోజులు లాగమంటాడు వీళ్ళు నోటీస్ ఇస్తారు లేకపోతే ముందస్తు బయలుని మళ్ళీ 10 రోజులు డ్రాగింగ్ ఇది చూసే వాళ్ళకి బాగాలేదు దర్యాప్తు సంస్థల మీద నమ్మకం ఉంటుందా అదే అతను ఇద్దరు ఎంపీలు అయినా సరే అతను సందింటోడు అయిపోయాడు సో సందింటోడు అయ్యేటప్పటికి అన్ని రకాల ప్రొటెక్షన్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రొటెక్షను ఇంకోటి ఏంటంటే అందరూ అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అవినాష్ని కాపాడుకుంటారుకి అని యాక్చువల్గా ఇది జగన్మోహన్ రెడ్డి తనను తాను కాపాడుకుంటున్నాడని నా భావన కరెక్ట్ యు ఆర్ రైట్ అపరెంట్గా అలా అనిపిస్తుంది అతను కాపాడుతున్నట్టు కానీ తనకు తనే కాపాడుకుంటున్నాడు దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేచర్కి అతను ఎవరిని కూడా అతను పట్టించుకునే టైప్ కాదు ఇది ఏదన్నా తేడా వస్తే తన మీదకి వస్తుంది అన్న భయం లేకపోతే ఇప్పుడు ఎందుకంటే కన్న తల్లి మీద సొంత చెల్లి మీద సొంత చిన్న అన్న కూతురు మీద లేని జాలి ఆర్ దయ ఆర్ కరుణ ఆర్ కృప ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ ప్రేమ ఎక్కడో వాళ్ళ ముత్తాత సవితి భార్య ఆ చైన్లో నుంచి వచ్చిన వ్యక్తి మీద ఉంటుంది అని చెప్పి కాస్త కాస్త దిమ్మకున్నాడు ఎవడో కూడా నమ్మడండి ఎందుకు అవ్యాజ్యమైన అనురాగం అంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే ప్రక్రియలో భాగమే అనేది
అందరి భావన నా భావన కూడా కాబట్టి అందరూ ఎక్స్‌ప్రెస్ చేయాలంటే తన తన ముత్తాత నరు రగాలతో అని చెప్పి తన ముత్తాత ముత్తాత సవతి భార్య సంతానమే అయినా కూడా అంత ప్రేమ ఎందుకని మీరే అంటున్నారు కానీ ఆ చైన్ లో ఉన్నవారే కదా వీరి భార్య గారు కూడా జర్మన్ రెడ్డి గారి భార్య శ్రీమతి భారతీ రెడ్డి గారు కూడా ఆ చైన్ లో ఉన్నవారే కదా అందువల్ల ఆవిడికి సొంత మేనమామ కొడుకు కాబట్టి మరి తప్పదు కొంత బాధ్యత ఉండొచ్చు ఇంకేదన్నా కూడా ఉండొచ్చు ఆవిడికి సొంత మేనమామ కొడుకు అయితే ఆవిడికి ఏదన్నా ఉంటే ఎఫెక్షన్ ఉండొచ్చు ఫస్ట్ కజిన్ గా తప్ప జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉండవలసిన అవసరం ఉంది లేదు అలాగే అనుకుంటే ఆవిడికి సొంత తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఆ తమ్ముళ్ళు ఎప్పుడు ఇటు వచ్చిన పాపాన కూడా పోలా ఉన్నారు తమ్ముడు ఉన్నాడా సో అది కాదు డెఫినెట్గా ఆ భారతికి తమ్ముడు ఉన్నాడు అతను బెంగళూరులో ఉంటాడు డాక్టరు బెంగళూరులో ఉంటాడు తను తను బెంగళూరులో ఉంటాడు ఓకే సో అది కాదు మెయిన్ మెయిన్ ఏంటంటే డెఫినెట్గా ఇతనికి ఏదో టెన్షన్ ఉంది ఆ టెన్షన్ కవర్ చేసుకోవడానికి హీఈస్ గోయింగ్ ఆల్ అవుట్ ఇందాక మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు తను ఎక్కడికే వద్దామని అనుకుంటే ఒక ఫోన్ వచ్చింది ఒక అదృశ్య వ్యక్తి ఆ ఫోన్ వచ్చిన తర్వాత అతను స్టీరింగ్ అటు తిప్పి అటు వెళ్ళిపోయాడని పులివెందుల నాకున్న సమాచారం మేరకు ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు వాళ్ళ కజిన్ సవతి అన్న సవతి అన్న ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఫోనే అని అభిజ్ఞ వర్గాల బోగట్ట ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అతనే నువ్వు అక్కర్లేదు తమ్ముడు అటు వెళ్ళిపో అని చెప్పి అవినాష్ నువ్వు పులివెందులు పో అన్నట్టున్నాడు అతను అటు వెళ్ళిపోయాడు యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని సో ఇతను అడిగినట్టుగానే 19 అన్నాడు అంటే 4 రోజులు అన్నాడు ఎందుకంటే 15వ తారీఖు ఇచ్చిన నోటీస్కి 4 రోజులు అంటే 15 ప్లస్ 4 19 కాబట్టి ఓహో అవినాష్ రెడ్డి గారికి 19 కావాలేమో అని చెప్పి 19 ఇచ్చినట్టుగా ఉంది ఇక్కడ నాకు ఒక అనుమానం ఏంటంటే ఈ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వెకేషన్ కోర్టు మళ్ళీ 18 ఉంది అవును సో కాబట్టి 18వ తారీఖు ఇక్కడ చిన్న గేము మళ్ళీ వీళ్ళు ఆడొచ్చు ఎందుకంటే గతంలో 2 సార్లు 2 15లు రిలీఫ్ దొరికింది సో కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా రిలీఫ్కి ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తారు అని నేను అనుకుంటున్నా ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారా అవరా అనేది చెప్పలేం కానీ డెఫినెట్గా ట్రయల్ అయితే వేస్తారని అనుకుంటున్నాను నేను ఒక ట్రయల్ వేసిన తర్వాత ఇన్నిసార్లు నోటీసులు నిజానికి తెలంగాణ హైకోర్టు ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏది దిస్ ఈజ్ అట్రాసిటీ ఆర్డర్ అనో అట్రాషియస్ ఆర్డర్ అనో లేకపోతే నాట్ యాక్సెప్టబుల్ అనో ఇలాంటి పదాలన్నీ వాడింది కదా సుప్రీంకోర్టు చాలా భయంకరమైన ఒక రకంగా ఇక దాన్ని ఇంకో రకంగా తీసుకుంటే వేరే భరించలేని తిట్లు అవి సరే అదేదైనా కానీ కానీ పదాలు వాడారు అది అయిన తర్వాత హైకోర్టు జడ్జి గారు బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని వాయిదా వేశారు సమ్మర్ వెకేషన్ తర్వాత వాయిదా వేస్తున్నాను ఒకవేళ వైపు సిబిఐ కనుక ఏమైనా చేయాలంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అని కూడా చెప్పారు అయినా ఎందుకు సిబిఐ ఇప్పటి వరకు స్పందించట్లేదని అనేది అర్థం కాదు మళ్ళీ నోటీస్ ఇస్తే 4 రోజులు టైం పడితే 4 రోజులు టైము మళ్ళీ వెళ్ళిన 19 మళ్ళీ టైం అడుగుతాడో ఏం చేస్తాడో తెలియదు ఇలా చేయడం వల్ల ఏంటి సిబిఐ మీద గౌరవం నమ్మకం ఈ రెండు ఏముంటాయి దర్యాప్తు అధికారిని మార్చిన తర్వాత అనుకున్నదే జరుగుతుందేమో అనిపించట్లా డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే ఇదే వీళ్ళ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని మరి వెళ్ళారు లేపుకొచ్చారు నోటీసు లేదు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు తీసుకొచ్చారు అవును మరి అదే అదే అభియోగం పైగా కోర్టులో చెప్పారు మేము కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంటే కానీ అతను నిజం చెప్పేలా లేడు అని ఇన్ని మాటలు మాట్లాడి మరి వాళ్ళ తండ్రిని తీసుకొచ్చిన వాళ్ళు
ఈ కుమారుడి మీద అదే కేసులో అదే రకమైన అభియోగం, ఈ అభియోగంలో కూడా మార్పు లేదు. పైగా కన్ఫర్మ్ చేసి చేసిన తర్వాత ఇన్నిసార్లు నోటీసులు ఆట ఏంటి, ఈ దాగుడుమూతలు ఆట ఏంటి, ఈ దొంగ పోలీసు ఆట ఏంటి, చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం దొంగ పోలీసు ఆటని దాగుడుమూతలు ఆటని. సో అలాగా ఆ ఆటలు కొనసాగుతున్నాయి తప్ప యాక్షన్ అనేది అంటే టఫ్గా ఉన్నట్టు కనపడుతుంది ఒక పక్కన. మరో పక్కన ఏమి ఇది చెప్పాలి అంటే జనాలు ఇప్పుడు దీనికి అంతం లేదురా బాబు, ఇదేదో మొగల్ రేకులు సీరియల్ లాగా నడుస్తుంది అని చెప్పి మరి జనం అందరూ కామెంట్ చేసుకుంటున్నారు. మరి ఈ సీరియల్ ఇలాగే కొనసాగుతుందా, మరి 19వ తారీఖు అతను వస్తాడా, 18వ తారీఖు కోర్టులో ఏదైనా రిలీఫ్ దొరుకుతుందా చెప్పలేం. అంటే నమ్మకం పోతుంది. మీరు అన్నట్టు ఆ సిబిఐని రాబోయే రోజుల్లో ఆల్రెడీ సిబిఐ కోర్టుకే ఒక నిందితుడు వెళ్ళక్కర్లేదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సగం ఓహో అయితే ఇంతేనన్నమాట. ఒక పదవిలో ఉంటే ఎస్ సిబిఐ పిలిచినా కూడా నేను బిజీగా ఉన్నానని చెప్పి మరి అన్న 4 సంవత్సరాలుగా సిబిఐ కోర్టు గడప తొక్కిన పాపాన్ని పోలా. సో మరి సిబిఐ కోర్టు పిలిస్తేనే వెళ్ళలేదు, గడ్డగుడి సిబిఐ వాళ్ళు పిలిస్తే అక్కడికి 3-4 సార్లు వెళ్ళాను ఇంకా ఏంటి వెళ్ళేదని చెప్పి ఈయన మళ్ళీ మళ్ళీ వాయిదా అడుగుతాడా, అడిగి సిబిఐ పేషెన్స్ని పరీక్షిస్తాడా, తెగిదాకా లాగుతాడా, అసలు ఇది తెగి తాడేనా లేదు అటు ఇటు ఎంత తాగినా ఇది తెగని తాడా అర్థగాట్లా. ఇవాళైతే ఖచ్చితంగా అరెస్ట్ ఖాయం, అతను రాకపోతే మరి వెళ్ళి అరెస్ట్ చేస్తారని అనుకున్నాం. మరి అటువంటిది సడన్గా మరి ఒక 19వ తారీఖు దాకా గడువు ఇచ్చాం, మళ్ళీ 19వ తారీఖు రండి అని చెప్పి మళ్ళీ ఎవరో పులివెందులు వెళ్ళి ఆ పులివెందుల్లో అప్పటికి మరి ఈయన అక్కడికి చేరకపోతే ఎవరో వాళ్ళ తండ్రి గారి డ్రైవర్కి ఆ నోటీస్ ఇచ్చారని చెప్పి చెప్పారట. మరి ఆ నోటీసు ఆ డ్రైవర్ నాకు ఇవ్వలేదని 19వ తారీఖు అంటాడా ఏమో. అంత ఏది గెస్ట్ చేయడం కష్టంగా ఉంది. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వెళ్ళు ఇంకా నా వల్ల కావటం లేదు అంటే వెళ్ళొచ్చేమో తప్ప, మరి ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి తను తాను కాపాడుకునే ప్రయత్నంలో మిగిలిన వాళ్ళు వెళ్ళినా పర్వాలేదు ఇతను వెళ్తే మనకి రిస్క్ ఎక్కువ అని భావిస్తున్న ఈ తరుణంలో మరి అతను అంత ఈజీగా పంపిస్తాడా విచారణకి? ఎందుకంటే పంపిస్తే ఇవాళ వేసేస్తారనేది 100% ముఖ్యమంత్రికి అర్థం కాకపోతే సడన్గా పాప అతడు అట్లా వాళ్ళు వచ్చాడు అవినాష్ రెడ్డి వచ్చిన తర్వాత పని కట్టుకుని పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ గోన్ బ్యాక్ టు పులివెందుల అంటే డెఫినెట్గా అరెస్ట్ తథ్యం కాబట్టి ఈలోపు ఈ 3-4 రోజులు కొంచెం లాయర్లతోటో ఇంకెవరితోటో మాట్లాడి ఇంకేదైనా సొల్యూషన్ తెలుసుకుందామనే ఉద్దేశంలోనే ప్రస్తుతానికి టైం తీసుకుని అతను వెనక్కి పంపినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాదు ఒక విషయం 100% అవుతుందని ఇప్పుడు ఇక్కడ ఎవరైనా యాంటిసిపేటరీ అవుతుందా అనే నమ్మకం ఎవరైనా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఎందుకు వేసుకుంటారు అంటే అరెస్ట్ అవ్వడం ఇష్టం లేక, లేకపోతే అరెస్ట్ అయితే వాళ్ళ పోలీస్ ఇంట్రాగేషన్లోనో లేకపోతే ఈ దర్యాప్తు సంస్థ ఇంట్రాగేషన్లోనో ఏం మాట్లాడాల్సి వస్తుందో ఏదో భయాలు ఉంటాయి. అందుకనే వీలైనంత వరకు అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసమే ట్రై చేస్తారు కదా. అంటే ఏంటి దాని అర్థం, యాంటిసిపేటరీ బెయిల్ వేసిన వాడు బయట జనజీవితంలో ఉండడు, అజ్ఞాతంలో ఉంటాడు ఆ బెయిల్ వచ్చేదాకా. ఇప్పుడు ఈ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వాయిదా పడింది విచారణ, ఇప్పుడు జూన్ రెండుకో ఏమో సమ్మర్ వెకేషన్ అయిపోయేదాకా వాయిదా పడింది. అంతే కదండి, జూన్ ఐదు వాయిదా పడింది. జూన్ 5 మరి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన వ్యక్తి అండర్గ్రౌండ్లో ఏం లేడు, అజ్ఞాతంలో ఏం లేడు, ఓపెన్గానే తిరుగుతున్నాడు, మీటింగుల్లో తిరుగుతున్నాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడు. దాని అర్థం ఏమనుకోవాలి మనం? మామూలు సిటిజన్ ఓ మోస్తరు సిటిజన్ అయితే యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే ఆ బెయిల్ పిటిషన్ అడ్మిట్ అయ్యి అక్కడ దాకెందుకండి? మొన్నటికి మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, అనవచ్చు అనకూడదు, చెప్పకూడదు నాకు తెలియదు కానీ
అదేదో పులివెందుల నియోజకవర్గంలో ఏదో మండలంలో చిన్న గొడవ అయింది. ఆ గొడవలో బీటెక్ రవి మీద కేసు పెట్టారు. బీటెక్ రవి యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేసుకొని వారం రోజులేమో అజ్ఞాతంలో ఉన్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చినాడు. మరి ఇది వారం రోజులు కాదు కదా, నెల రెండు నెలలు అయిపోతుంది కదా. అవును. మరి దర్యాప్తు సంస్థ ఏం చేస్తుంది? అవును, నువ్వు అరెస్ట్ చేస్తావని భయంతోనే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వెళ్ళాడు. యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు, ఆయన బయట తిరుగుతున్నాడు, నువ్వు మాత్రం ఇంట్లో కూర్చున్నావు. ఈ వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ నాట్ టామ్ అండ్ జెర్రీ? అవును, అసలు డౌట్ అక్కర్లా. ఇట్ ఈస్ టామ్ అండ్ జెర్రీ గేమ్. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే టామ్ అండ్ జెర్రీ, తెలుగులో చెప్పాలంటే మన చిన్నప్పుడు ఆడుకున్న దొంగ పోలీసు దావర మూతలాట, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు వేటాడుతున్నారు కదండి అక్కడ ఉంటే. మామూలుగా సిఐడి వాళ్ళే చిన్న సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే వేటాడుతున్నారు. ఇప్పుడు కొంచెం కోర్టులు కూడా మేజిస్ట్రేట్లు కూడా కాస్త తెలివిగా ఇదేం కేసురా బాబు అని చెప్పి ఏదో 41 నోటీసు పంపించేయని చెప్పి అంటే కాస్త వెనకం చేస్తున్నారు. కానీ ఒక చిన్న పోస్టు, ఎవడో పెట్టిన పోస్టుని ఎవడో ఇంకెవడికో ఫార్వర్డ్ చేసుకుంటే కూడా ఉలిక్కిపడి అరెస్ట్ చేసి, ఏది అర్ధరాత్రి సోషల్ మీడియా పోస్టుకు కూడా నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి ఇంటి మీద పడి అరెస్ట్ చేస్తున్న వ్యవస్థలో, వ్యవస్థని నడిపిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి చాలా షార్ట్ టర్మ్ నోటీస్ ఇచ్చారు. ప్రజా జీవితంలో ఉన్నవాడికి ఇవాళ నోటీస్ ఇచ్చి రేపు రమ్మంటే కష్టం కదా అని చెప్పి వాళ్ళ పత్రికలో వాడు రాసుకుంటున్నాడంటే, వాళ్ళ పత్రికలో వాళ్ళు రాసుకుంటున్నారంటే ఏం చెప్పాలండి వీళ్ళకి? అంటే నేను ప్రజాప్రతినిధిని కాదా, ఇందాక మీరు చెప్పినట్టు ఏ మాకు బాధ్యతలు ఉండవా, నన్ను వచ్చి పట్టుకుపోతారో నువ్వు, నీ లచ్చమ్మ మునిమానవాడికేమో ఒక రూలు, నాకు ఒక రూలా? నేను ప్రజాప్రతినిధులేగా, ఎలా పట్టుకుపోయావు, ఎందుకు పట్టుకుపోయావు? సో కనీసం నోరు మూసు కూర్చుంటే అంత అసభ్యంగా అనిపించదు. ఓ పక్క చేసి పనులన్నీ చేసి మళ్ళీ అతని విషయంలో అసెంబ్లీలో మాట్లాడేసి ఒక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఇన్ని మాటలు అవసరమా? చేసేది ఏదో సైలెంట్గా చేసుకుంటే అట్లీస్ట్ అసహించుకోరు జనం. మరి ఇంత ఓపెన్గా సపోర్ట్ చేసి మాట్లాడుతూ, పైగా ఆ చెత్త చెత్త కథనాలు ఆయనకి అసలు లేనిపోని, అసలు ఊర్లో అసలు కడప జిల్లాలో ఉన్న స్త్రీలందరితోటి ఆయనకి అక్రమ సంబంధం ఉందన్నట్టుగా చిత్రీకరిస్తూ దాన్ని పేపర్లో రాస్తూ మధ్యాహ్నాలు ఏమో మళ్ళీ ఆ ససామాతోటి ప్రెస్ మీట్లు ఇప్పిస్తూ ఎంత ఎంత వరస్ట్గా వాళ్ళు బిహేవ్ చేశారు. చివరికి ఒక స్టేజ్లో అసలు ఆ సునీత అండ్ హర్ హస్బెండే ఈ హత్య చేయించారేమో అనే అనుమానం వచ్చే విధంగా ఎన్నో కథనాలు వండి వార్చి రాశారు సొంత పత్రికలో. కనీసం ఇప్పటికీ ఓవరాల్గా అన్నీ తీసుకుంటే ఒక 150 నుంచి 200 పేజీలు ఈ మర్డర్కి ఇన్సిగ్నిఫికెంట్ ఫెలోస్ మాట్లాడిన దానికి వీళ్ళు కేటాయించారు అంటే 100కి 100 పాళ్ళు తప్పు సాక్షి యజమాన్యం చేసి ఉండకపోతే ఇంత భయపడవలసిన అవసరం, పేపర్లో ఛానల్స్లో ఇంతలాగా రాయించుకోవాల్సిన అవసరం లేదనేదే నా భావన. ఎందుకంటే దీన్ని బట్టి అనుమానం వస్తుంది. ఈ అదర్ యాక్షన్స్ని చూస్తే సైకలాజికల్గా మనం ఆలోచిస్తే ఎస్, తప్పు చేయకపోతే ఇంత దారుణంగా సమర్థించవలసిన అవసరం లేదు అనేది తనకు తానుగా స్పష్టం చేసుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఎంత చిత్రమైన పరిస్థితి అంటే ఒక ఎంపీ ఒక రకంగా చేయని తప్పు అంటే మీరు ప్రభుత్వాన్ని విమర్శించారు లేకపోతే మీ పార్టీ నాయకుడినో లేకపోతే ఎవరినో విమర్శించారు, వాళ్ళు మిమ్మల్ని తప్పుపట్టారు, పార్లమెంట్ ఏదో మాట్లాడారు, సంథింగ్ విమర్శించలేదు వెంకటేష్. అదేలే వాళ్ళని కొంచెం మీరు తప్పు జరుగుతుంది అని జరుగుతుంది, ఓకే ఓకే ఇలా జరిగితే మన పార్టీ మళ్ళీ ఎన్నిక అవ్వడం కష్టం అని చెప్పా. అదే అది చెప్పారు. తర్వాత కొద్దిగా మీరు ఏదో ఇమిటేట్ చేస్తూ కొంత కించపరిచే విధంగా మాట్లాడారు టీవీలో, సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా అనేది వాళ్ళ కసివ కోపమో లేకపోతే మీ మీద పెంచుకున్న ద్వేషమో తెలియదు.
మిమ్మల్నేమో చేతిలో ఉన్న సిఐడి ఉంది కదా అని చెప్పేసి వచ్చారు. మిట్టమధ్యాహ్నం పట్టపకలు హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి వేసుకుపోతుంటే ఆపిన దిక్కు లేదు. అది అట్లా ఇప్పటి వరకు మీరు మీకు అన్ని రకాల రక్షణలున్న ఎంపీగా. ఇక్కడ ఇంకొక ఐరని, ఇక్కడ ఒక ఐరని ఏంటంటే, చెప్తారు కానీ నేను చెప్పినాక మీరు అదే చెప్తారు. ఐరని ఏంటో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాదు ఐరని ఏంటో కూడా గుర్తుపెట్టుకోండి. ఇదేమో అన్ని రకాల రక్షణలు ఉండి కూడా కనీసం నియోజకవర్గానికి రాలేని దౌర్భాగ్య స్థితిలో ఒక ఎంపీ ఉన్నాడు 2 సంవత్సరాల నుంచి. ఓకే, ఒక ఎంపీ ఏమో హత్య కేసులో కీలకమైన నిందితుడుగా ఉండి తండ్రిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టుకెళ్ళి కూడా ఆంటిసిపేటరీ బెయిల్ కేసు విచారణ వాయిదా పడినా కూడా, అంటే బెయిల్ రాకపోయినా కూడా ఆయన జనజీవితంలో ఓపెన్గా తిరుగుతున్నా కూడా సిబిఐ సినిమా చూస్తున్న స్టోరీ ఇంకొక వైపు. వీటన్నిటికీ మించి 14 సంవత్సరాలుగా 15 నెలలు జైల్లో ఉండి 14 సంవత్సరాలుగా కేసులు ఎదుర్కొంటూ దాదాపు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 43,000 కోట్ల రూపాయల అక్రమాసులు కూడబెట్టాడని నిర్ధారణ జరిగి 1,012 కోట్ల ఆస్తులు కూడా అటాచ్మెంట్ చేసి ఈడీ చేసిన తర్వాత కూడా ఒక మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ మూడు స్టోరీలు వేరియేషన్ చూస్తే, కాంట్రాస్ట్ చూస్తే అర్థమైపోద్ది మన సమాజం ఎంత గొప్పగా, ఎంత మేడిపండు సమాజం అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు అన్నారే ఐరని అని, ఆ ఐరని ఏంటో ఈ మూడింటి మధ్య కాంట్రాస్ట్ ఏంటో. మనకి రాజుగారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు, అండ్ జనసేన నాయకులు, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో రాజుగారు, మనం కంటిన్యూ చేస్తున్నాం కదా రాజుగారు, ఇదే నేను చెప్పిన ఈ మూడు ట్రియో, ఒకటేమో సేమ్ ఒక ఎంపీ సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళి ప్రజల్ని కలవలేని ఒక దుర్మార్గమైన దౌర్భాగ్యమైన కండిషన్, సేమ్ అదే పార్టీకి సంబంధించిన అదే లోక్సభకు సంబంధించిన ఎంపీ ఏమో ఆంటిసిపేటరీ బెయిల్ కోసం వేసుకుని కూడా పిటిషన్ బెయిల్ రాకపోయినా కూడా జనం మధ్యలో హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్న ఇది ఇంకొక స్టోరీ. ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను కదా 15 నెలలు జైల్లో ఉండి 14 సంవత్సరాలుగా కోర్టుకు కూడా ఇది కాకుండా ముఖ్యమంత్రిగా వెలిగిపోతూ ఆయన స్టోరీ అది. సో ఏంటి మీరు ఈ మూడింటి కంపేర్ చేస్తే ఐరని అనేది చెప్పబోయారు, ఈ తర్వాత ఈ మూడింటి పోల్చుకుంటే మీకేమనిపిస్తుంది? అసహ్యం పుట్టట్లా సమాజం మీదో, లైఫ్ మీదో, వ్యవస్థల మీదో? యాక్చువల్గా నా అరెస్ట్ చేసినప్పుడు ఆన్ పేపర్ వాళ్ళు చూపెట్టింది అదే, మిమ్మల్ని అందరినీ కూడా పార్టీలు చేసి A2 A3లుగా మిమ్మల్ని పెట్టారు, అంటే మీ ఛానల్స్ని నన్ను A1గా పెట్టిన ఆ కేసులో May 14 ఉదయం 9:05 సునీల్ నాయక్ అనేవాడు సునీల్ కుమార్కి ఒక కంప్లైంట్ ఇస్తే సువోమోటోగా, ఆ సునీల్ కుమార్ అప్పటికప్పుడు అయ్యి బాబో ఇందులో చాలా కంపలు ములిగి మ్యాటర్ ఉందని చెప్పి అప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోయారు. అంటే ఇది ఇన్ కంపారిజన్ ఎటుగూరి సందింటి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఏదైతే హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారో, ఇది ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచిపోయింది. 4 సంవత్సరాల తర్వాత కూడా నోటీస్ ఇస్తే ఇది రేపు రమ్మని చెప్పి ఇవాళ నోటీసులు ఇస్తావా అని వీళ్ళు మాట్లాడుతున్నారంటే, ఇది 160 నోటీస్ ఇచ్చి రమ్మంటే కూడా ఇంత అలాగ సమర్థించుకుంటున్నారంటే మరి ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఐరని ఉంటుందా? అంటే సిఐడి పవర్ఫుల్ దాన్ సిబిఐ అనుకో, 6 గంటల్లోనే అరెస్ట్ చేయాలట నన్ను నోటీసు లేకుండా. 4 సంవత్సరాల తర్వాత ఇచ్చిన నోటీస్కి 24 గంటల సమయం కూడా సరిపోదట, మరి ఇంకెంత సమయం కావాలి? ప్రజాప్రతినిధిగా మరి ఇతనికైతే చాలా బాధ్యతలు ఉన్నాయంట, ఏం మరి మాకేం బాధ్యతలు లేకుండా గాలి తిరుగుతున్నావా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా కొంపలో కూర్చుని ఉంటున్నావా, బయటికి వెళ్తే పరదాలు కట్టు తిరుగుతున్నావా? కాదే, నేను ఎవ్రీ వీక్ కనీసం 3 రోజులు 4 రోజులు నేను కాన్ఫరెన్స్లో ఉండేవాడిని, పార్లమెంట్ లేకపోతే మినిమం 4 రోజులు ఉండేవాడిని, పార్లమెంట్ ఉంటే సాటర్డే సండే కంపల్సరీగా వెళ్ళేవాడిని. అటువంటిది నన్ను నేను అక్కడికి వస్తారంటే భయంతో రకరకాల కేసులు పెడతాం. ఆ తర్వాత ఇదిగో ఈ అరెస్ట్ తర్వాత ఇంకా ఆ హింసాకాండ అసలు చెప్పవలసిన అవసరం లేదు. బట్ ఇన్ కాంట్రాస్ట్ ఇతను 4 ఏళ్ళ తర్వాత కూడా నోటీస్ ఇస్తే 4 రోజులు టైం కావాలంట,
జీ హుజూర్ అని చెప్పి వీళ్ళు కూడా ఒక నాలుగు రోజులు అడిగాడు కదా, అయితే 15/4/19 ఓకే సార్, 19 రండి సార్, పాకే పర్లేదు సార్ అని చెప్పి మళ్ళీ వీళ్ళు మాట్లాడటం. మళ్ళీ పైగా ఆ సిబిఐ సరిగ్గా విచారించట్లేదు అని చెప్పి, అంటే ఈ ఈ లింక్ని మరి ప్రజలు అపార్థం చేసుకుంటారేమో, మరి అసలు మనం సిబిఐని తిట్టబోతే బాగోదు కదా అని చెప్పి మళ్ళీ ఇంత సహకరిస్తున్నా కూడా మళ్ళీ సిబిఐని వీళ్ళు కామెంట్లు చేయటం, సిబిఐ సరిగ్గా చేయట్లేదు, సిబిఐ కొంచెం అతిగా ప్రవర్తిస్తుంది, అసలు సిబిఐ వీళ్ళు ఏమడిగారో వీళ్ళకి ఎలా తెలుస్తుంది అని చెప్పి మళ్ళీ మాటలు. ఇంకో పక్క ఇన్ కాంట్రాస్ట్ చూస్తే వేరే మార్గదర్శి చిట్ ఫండ్లో ఆయనతో మాట్లాడిన వీడియోలు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆయన ఏం మాట్లాడారు, బెడ్ మీద ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా డాక్టర్ పక్కన ఉండగా ఈయన ఏం మాట్లాడారు, వీడియోలు అన్నీ కూడా బయటకు వస్తాయి. మరి ఇదేమో మాట్లాడిన మాట చూచాయిగా బయటకు వచ్చినా వీడి కింద దూరాడా, అటు పైన దూరాడా, ఎక్కడ దూరాడు, దుప్పట్లో దూరాడా, వీడికి ఎలా తెలుసు అని అదే పేపర్లో ప్రశ్నిస్తారు. సిగ్గు లేకుండా మిగిలిన వాళ్ళ విషయాలు అదే పేపర్లో మళ్ళీ రాసుకుంటారు. మరి వీళ్ళు చట్టానికి అతీతులా, వీళ్ళు అసలు దైవాంశ సంభూతులా, అసలు ఏమనుకుంటున్నారో కూడా అర్థం కానట్టుగా వాళ్ళ బిహేవియర్ అంత దారుణంగా ఉంటుంది. ఏం చేయాలి వీళ్ళని? మీరు అన్నట్టు ఇది కాంట్రాస్ట్లో కూడా అసలు అసంబద్ధమైన కాంట్రాస్టు. తనకు తాను దైవాంశ సంభూతుడుగా ఊహించుకుని చేస్తున్న ప్రయత్నాలు మన ఆయన ఎంత పెద్ద దైవాంశ సంభూతిలో మీ పార్టీ అధ్యక్షులు వారు, మీ ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎంత ఎంత ఇదిగా ఉన్నారో, ఎంత మరి అది కాన్ఫిడెన్సో, ఓవర్ కాన్ఫిడెన్సో, ఫ్రస్ట్రేషనో, లేకపోతే ఇంకేదో నాకు తెలియదు. కానీ సరే, ఏ సభలోకి వెళ్ళినా, ఏ సభ పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ బటన్ నొక్కడానికి వెళ్ళినా, బటన్ నొక్కిన దాని మీద మాట్లాడేది గోరంతా దుష్ట చతుష్టయమని, అదని ఇదని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీని, ఈ పార్టీని కలిపి తిట్టేది కొండంతా. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరన్నా పార్టీని తిడితే తిడతారండి, ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ వాడిని తిట్టడం సహజం. అదే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈనాడు అని చెప్పి అసలు మీడియాని తిడతాడు ఏంటండి, బుద్ధి లేకుండా. అదే అంటున్నా, పార్టీ వాడు ఇంకో పార్టీ వాడిని తిట్టుకుంటాడు. ఓకే ఓకే, వదిలేయచ్చు మనం, అదొక పార్ట్. ఇప్పుడు ఇప్పటి వరకు విమర్శించింది, తిట్టింది, కాస్త ఇవాళ పరాకాష్ట జరిగింది.